అనకాపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారి సొంత జిల్లా కడపకి వచ్చిన సీఎం రమేష్ దేవుని కడప ఆలయం అమీన్ పీర్ దర్గాని దర్శించుకున్నారు. కడపకి కొంతమంది చెడ్డ పేరు తీసుకొస్తే తాను పుట్టా మహేష్ మంచి పేరు తెచ్చామన్నారు. అనకాపల్లి ఎంపీనైనప్పటికీ కడప జిల్లా సమస్యలపై కూడా దృష్టి పెడతానని చెప్పారు సీఎం రమేష్. గత ప్రభుత్వంలో జరిగిన హౌసింగ్ స్కామ్ పై విచారణ జరుపుతామని చెప్పి చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత వెంటముడే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 2-3 సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదు. తప్పకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక పైన ఆ ప్లాంట్ తీసుకొని వచ్చేదానికి, ఎందుకంటే లాస్ట్లో ఎలక్షన్ల ముందు జరిగింది అది. అతను 5 సంవత్సరాల్లో అతను ఫౌండేషన్ వేస్తే నేను వెళ్ళి ఆ రోజు చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డికి, మీరు 2 సంవత్సరాలు అంటున్నారు, 3 సంవత్సరాలు తీసుకొని కంప్లీట్ చేయండి, మిమ్మల్ని వచ్చి సన్మానిస్తానని. 5 సంవత్సరాలైనా కూడా ఆ ఊసే లేదు, అక్కడ ఏం లేదు, స్థలం మార్చాడే తప్పితే ఇంకొకటి లేదు. తప్పకుండా ఏదైతే ఉండిందో చంద్రబాబు నాయుడు గారితో నేను నిన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది. అనకాపల్లిలో ఆయన విశాఖపట్నం వచ్చాడు, దాని మీద త్వరగా చర్యలు తీసుకుని త్వరగా వచ్చేదానికోసం చేస్తాను.